गौरव मुख्यमंत्री गार अध्यक्षता जरिगिनटुवंटि कोविड समीक्षा समावेशंलो मुख्यमंत्री गारु इप्पुडु इटीवल कालंलो ఈ రాష్ట్రంలో కొన్ని కేసులు పెరుగుతున్నటువంటి దశలో ఒమిక్రాన్ వైరస్ కి సంబంధించి కూడా కొన్ని కేసులు నమోదు అవుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా స్పష్టంగా మార్గదర్శకాలు మాకందరికీ మార్గ నిర్దేశకత్వం చేయడం జరిగింది ఈ నివారణ కార్యక్రమాల సంబంధించి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక దశలో 25000 కేసుల వరకు మనం ఎదుర్కొన్నప్పుడు కూడా అత్యంత సమర్థవంతంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శవంతంగా కోవిడ్ ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాన్ని సమర్థవంతంగా నియంత్రించగలిగాం ఒక దశలో అయితే 25000 కేసుల నుంచి డబుల్ డిజిట్ కూడా 100 లోపు కూడా మనం కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావటం మనమందరం కూడా చూసాం ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కేసులు ఎక్కువగా కొత్త కొత్త వైరస్లు ఒమిక్రాన్ వైరస్లు లాంటి వైరస్లు కొత్త వైరస్లు కూడా రావటం అదేవిధంగా భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యేటువంటి పరిస్థితి విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులలో కూడా ఈ వైరస్ను కనుగొనటం ఇటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఈ మన రాష్ట్రంలో కూడా కొన్ని కేసులు పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది మనం కూడా చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నిన్న జరిగినటువంటి కోవిడ్ సమీక్ష సమావేశంలో పూర్తిగా ఈ థర్డ్ వేవ్ కనుక పూర్తి స్థాయిలో గతంలో వచ్చినటువంటి స్థాయిలోనే కనుక వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయంలో పూర్తిగా అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే మీరు కూడా చూశారు గతంలో మనం హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే డాక్టర్స్ని కానీ మెడిసిన్స్ని కానీ అన్నీ కూడా మనం సిద్ధం చేసుకుని ఆ వేవ్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనం ఆక్సిజన్ కొరత వల్ల ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సి రావటం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సి రావటం వీటి వల్ల కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ముందు చూపుతో ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఎటువంటి వేవ్ను ఎన్ని వేవ్లను ఎదుర్కొనే పరిస్థితి వచ్చినా కూడా ఆక్సిజన్ మీద కేంద్ర ప్రభుత్వం పైన ఇతర రాష్ట్రాలపైన ఆధారపడేటువంటి పరిస్థితి రాకుండా దాదాపుగా 200కు పైగా పిఎస్ఏ ప్లాంట్ల నిర్మాణం జరగటం అంతకుముందు 38 ప్లాంట్లు మనం ప్రారంభం చేసుకుంటాం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 144 ప్లాంట్స్ మనం ప్రారంభం చేసుకుంటాం జరిగింది దాదాపుగా 95000 ఎల్పిఎం కెపాసిటీ కలిగినటువంటి ఆక్సిజన్ను మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం భవిష్యత్తులో ఎవరిపైన ఆధారపడకుండా కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా డాక్టర్స్ రిక్రూట్మెంట్ ఒక పక్కన జరుగుతూ ఉంది పెద్ద స్థాయిలో ఒక పక్క హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా రానున్నటువంటి థర్డ్ వేవ్ కాదు భవిష్యత్తులో ఇంకొక వేవ్ ఫోర్త్ వేవ్ ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉంది ప్రజలందరినీ కూడా ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రజలకు ప్రభుత్వం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకత్వంలో చేపట్టినటువంటి కోవిడ్ నివారణ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల భాగస్వామ్యం ప్రజల సహకారం ఉంటే తప్ప ఎక్కడ కూడా అది మరింత మన సమర్థవంతంగా మరి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గత 2 వేవుల్లోనూ కూడా ప్రజల భాగస్వామ్యం వల్లే ఈ రాష్ట్రంలో కోవిడ్ను అంత సమర్థవంతంగా నివారించగలిగాం కాబట్టి దయచేసి ప్రజలందరికీ కూడా బయటికి వచ్చినప్పుడు మాస్క్ ధరించడం ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం అదేవిధంగా అవసరమైతేనే బయటకు వచ్చే విధంగా ఎందుకంటే కేసులు పెరుగుతున్నటువంటి దశలో ఈ విధమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టేటువంటి కోవిడ్ నివారణ కార్యక్రమాలకు తోడు మీరు కూడా ఈ విధంగా ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యతే ఖచ్చితంగా 3వ వేవ్ కాదు కదా ఎన్ని వేవులు వచ్చినా ఈ రాష్ట్రం ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా మరి ఉంటారని ప్రజలందరికీ కూడా మరి తెలియచేస్తూ ఆ విధంగా ప్రభుత్వానికి కూడా సహకరించమని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఒక పక్క ఇవన్నీ అమలు చేస్తూనే ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదని మీరు కూడా చూశారు నిన్న ఈ వచ్చినటువంటి నమోదవుతున్నటువంటి కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని రేపటి నుంచే అమలు చేయాల్సినటువంటి ఈ నైట్ కర్ఫ్యూను కూడా మరి ప్రజలు ప్రజాప్రతినిధులు వారి విజ్ఞప్తి మేరకు ఎందుకంటే సంక్రాంతి పండుగకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ బంధువులు మిత్రులు రాత్రి ప్రాంతాల్లో ఇబ్బంది పడుతుంటారని దాన్ని కూడా వచ్చినటువంటి విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని 18వ తారీఖు నుంచి ఆ నిబంధనలు అమలు చేసే విధంగా మరి మార్పులు చేయడం కూడా మనం చూసాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి సహకరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉంది ఎక్కడ ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఆయన ప్రజలు కూడా దానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ నివారణ కార్యక్రమాల్లో ప్రభుత్వ సూచనల మేరకు అనుగుణంగా వాటికి నడుచుకుంటే దానికి ఎవరూ కూడా కోవిడ్ బారిన పడేటువంటి అవకాశాలు ఉండవని ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను
అది కూడా కొంత కఠినంగా అమలు చేస్తేనే మంచిదన్న అభిప్రాయానికి కూడా ప్రభుత్వం ఉంది. మాస్క్ ధరించకపోతే ఒక 100 రూపాయల వరకు ఫైన్ విధించే విధంగా కూడా మరి చర్యలు తీసుకుంటం జరుగుతా ఉంది. అది కూడా కొంత కఠినంగానే అమలు చేయాలన్న విషయాన్ని కూడా మరి ఆలోచన చేయటం జరుగుతూ ఉంది. ఎక్కడైనా షాపుల్లోకి వెళ్ళినప్పుడు షాపుల్లో వాళ్ళు మాస్కులు ధర వెళ్ళినటువంటి వాళ్ళు మాస్కులు ధరించకపోతే షాపు ఓనర్స్ మీద కూడా బాధ్యతలు చేసే విధంగా కూడా ఆలోచన చేయటం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా స్వచ్ఛందంగా మేము ఎంత కఠినంగా ముందుకు వెళ్ళాలి ప్రజల ఆరోగ్యం సంక్షేమం దృష్ట్యా అని ఆలోచన చేసినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా మాస్కులు ధరించడం కానీ ఇటువంటి విషయాల్లో నిబంధనలు పాటిస్తే ఎవరు కూడా ప్రజలు కోవిడ్ బారిన పడి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఆ విధంగా కూడా ప్రజలు సహకరించవచ్చు. నైట్ 11 నుంచి చెప్పాను.